నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుకుపాడు పంచాయతీలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమారెడ్డి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ లబ్ది చేకూరున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం పోస్టరు రిలీజ్ చేసి ప్రారంభించారు. మా నమ్మకం నువ్వే జగన్ బ్యాగును ఎమ్మెల్యే తగిలించుకొని మా నమ్మకం నువ్వే స్టిక్కర్లను ప్రతి ఇంటికి సెల్ఫోన్ కి స్టిక్కర్లు అంటిస్తూ ప్రభుత్వం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రసన్న మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, మండల కన్వీనర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ ఏప్రిల్ 7వ తేదీ నుంచి మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభించాలని తెలిపారు. ప్రతిపక్షాలంతా ఏకమై ఏదో ఒక విధంగా జగన్మోహన్రెడ్డిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలని, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్రెడ్డికి ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, డీఎల్డీఏ డైరెక్టర్ దినేష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మహిళల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. చంద్రబాబు లాగా మోసపూరితమైనటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు 9 సంవత్సరాల పరిపాలన, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉండిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని వద్దనుకునే ఎక్కువగా రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి అధికారంలోకి వచ్చేదానికి ప్రముఖ పాత్ర వహించింది మహిళలు. అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పేసి పెద్ద పీట వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలలో పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున దాదాపు 195,000 కోట్లు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ దాదాపు 110 కోట్లు నా నియోజకవర్గానికి ఇచ్చారు. మనందరి తరఫున, మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు డోర్ టు డోర్ ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సచివాలయ కన్వీనర్సు, గృహ సారథులు, వాలంటీర్సు, మండల కన్వీనర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు ఏప్రిల్ 7వ తేదీ నుండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇప్పటికే ప్రచార సామాగ్రిని అందరికీ పంపిణీ చేశాం. ప్రచార కార్యక్రమంలో రోజుకు 30 నుండి 50 ఇళ్లను సందర్శించాలి. నివాసీ అనుమతితో వారి ఫోన్కి ఇంటి డోర్కి జగనన్న స్టిక్కర్ అంటించాలి. జగనన్న పాలనకు మద్దతు తెలిపేందుకు ఒక నంబర్ ఇచ్చారు, ఫోన్ నంబర్ 8296082960. ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి ఆ ఇంటి యజమాని ఫోన్ ద్వారా. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలతో వినయపూర్వకంగా వ్యవహరించాలి. ఎక్కడా కూడా గొడవలు పెట్టుకోవడం, వాళ్లేదన్నా రెచ్చిపోయి మాట్లాడినా మనం ప్రశాంతంగా సమాధానం చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, మన ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడైనా ఒకరిద్దరు కావాలని ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడినా మనం రెచ్చిపోకూడదు, మనం ప్రశాంతంగా సమాధానం చెప్పాలి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 8179996982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 8179696971.